Hi friends, welcome to Librarian Online Classes. We are in the Unit 2, Information, Communication and Society. Till now we have discussed 5 topics Unit 2. Unit 2 lo total ga manaku 11 topics unnai. Andulo first topic ainatvanti data information knowledge complete ayindi. Second topic information as a resources ainatvanti कमोडिटी कंप्लीट थर्ड टॉपिक रोल ऑफ इनफॉरमेशन इन सोशियो इकोनॉमिक डेवलपमेंट सामाजिक आर्थिक अभिवृद्धि समाचार पात्र मूडव टॉपिक नालगो टॉपिक इनफॉरमेशन सोसाइटी नॉलेज सोसाइटी इनफॉरमेशन सोसाइटी नॉलेज सोसाइटी समाचार समाजम विज्ञान समाजम परिपूर्ण चर्चा చేసుకున్నాము తరువాత నాలెడ్జ్ మేనేజ్మెంట్ విజ్ఞాన నిర్వహణ గురించి కూడా కూలంకషంగా చర్చించుకున్నాము 5 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇది 6th టాపిక్ ఇన్ఫర్మేషన్ జనరేషన్ జాగ్రత్తగా చూడండి ఒక్కొక్క టాపిక్ లో ఉన్నటువంటి పదాలు మనకు చాలా కీలకము వాటిపైనే మనకి థియరిటికల్ డిస్కషన్ కొనసాగుతుంది ఇన్ఫర్మేషన్ జనరేషన్ అంటే సమాచారం అనేటువంటిది ఏ విధంగా పుడుతుంది తరువాత కలెక్షన్ దాన్ని మనం ఏ విధంగా సేకరించుకోవాలి స్టోరేజ్ ఏ విధంగా దాన్ని నిల్వ ఉంచుకోవాలి డిసెమినేషన్ దాన్ని ఏ విధంగా ప్రచారం చేయాలి ఏ విధంగా వ్యాప్తి చేయాలి ఏ విధంగా విస్తరించాలి ఈ నాలుగు టాపిక్స్ ని డిస్కస్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీలో దీనిలో ఉన్నటువంటి అంశాలపైన మనకు ప్రశ్నలు వస్తున్నాయి తప్పనిసరిగా ఇది థియరిటికల్ పార్ట్ కాబట్టి ఈ క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి సో మనము జాగ్రత్తగా ఈ టాపిక్స్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ దీనిలో ఇన్ఫర్మేషన్ పట్ల మనకు ఒక కాన్సెప్చువల్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి ఒక భావనాత్మకమైనటువంటి ధోరణి మన లోపల ఉండాలి అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏందో మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఇన్ఫర్మేషన్ అంటే ఏందంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఆర్ క్లాసిఫైడ్ డేటా అంటే ఒక వర్గీకరించబడినటువంటి దత్తాంశము విచ్ హ్యాస్ సమ్ మీనింగ్ఫుల్ వాల్యూస్ ఆఫ్ ద రిసీవర్ అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తికి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఒక క్లాసిఫైడ్ డేటాను ఒక ఆర్గనైజ్డ్ డేటాను మనం ఇన్ఫర్మేషన్ అంటాము ఈ డెఫినేషన్ పైన ఆధారపడే మన యొక్క డిస్కషన్ కొనసాగుతుంది సో ఫస్ట్ డెఫినేషన్ చూడాలి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అంటే క్రమబద్ధమైన ఆర్గనైజ్డ్ ఆర్ క్లాసిఫైడ్ డేటా classified data వర్గీకరించబడిన దత్తాంశం data which has some meaningful values to the receiver ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఈ సమాచారాన్ని ఆ వ్యక్తికి ఇది ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఇది సమాచారానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి ఒక మనకి షార్ట్ గా ఉండేటువంటి ఒక నిర్వచనం దీని ఆధారంగానే మన యొక్క లెసన్ అనేటువంటిది కొనసాగుతుంది ఇది డెఫినేషన్ దీన్ని ఎప్పటికీ కూడా స్పష్టంగా మన మైండ్ లో అవగాహనలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఏమి ఉంటాయి దాని యొక్క గుణాలు ఏంటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి దాని యొక్క లక్షణాంశాలు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఇన్ఫర్మేషన్ షుడ్ బి టైమ్లీనెస్ ఇన్ఫర్మేషన్ కు మూడు ప్రాథమిక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి టైమ్లీనెస్ అంటే అది ఈ సమయానికి అనుగుణంగా ఉండి ఈ సమయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి దాన్ని మనం టైమ్లీనెస్ అంటున్నాము అంటే సమయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి సమయానికి అవసరం వచ్చే విధంగా ఉండాలి అది టైమ్లీనెస్ రెండవది యాక్యురేట్నెస్ అంటే ఖచ్చితత్వం ఉండాలి యాక్యురేట్నెస్ అంటే ఖచ్చితత్వం ఉండాలి మనకు అందులో ఖచ్చితత్వం లేకుండా అది నిజమో కాదో తెలియకుండా స్పష్టత కనుక లేకుండా ఉన్నట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది యాక్యురేట్నెస్ నెక్స్ట్ మూడవది కంప్లీట్నెస్ అంటే ఆ సమాచారం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండాలి ఇచ్చినటువంటి సమాచారము పరిపూర్ణంగా ఉండాలి ఈ మూడు అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫర్మేషన్ అనగానే ఇన్ఫర్మేషన్ షుడ్ బి టైమ్లీనెస్ అంటే సమయానికి ఉపయోగపడే విధంగా అవసరం విధంగా ఉండాలి యాక్యురేట్నెస్ ఖచ్చితంగా ఉండాలి కంప్లీట్నెస్ పరిపూర్ణంగా ఉండాలి ఈ మూడు క్వాలిటీస్ ఉన్నప్పుడే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అనడం జరుగుతుంది సరే ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనకి
ఒక పిరమిడల్ లాంటి స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. పిరమిడల్ లాంటి స్ట్రక్చర్ ని మనం గమనించినట్లయితే అది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది అనుకుంటే మనకు డేటా అంటే దత్తాంశము లేదా స్టాటిస్టిక్స్ అనొచ్చు, గణాంకాలు ఉంటాయి. దాని తర్వాత వీటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక క్లాసిఫైడ్ వేలో చేస్తే వచ్చేటువంటిది మనకి ఇన్ఫర్మేషన్, సమాచారం వస్తుంది. ఈ సమాచారాన్ని మనం అధ్యయనం చేసి మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాము, దాన్ని మనము నాలెడ్జ్ అంటున్నాము. జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. ఈ పెంచుకున్నటువంటి జ్ఞానం ఆధారంగా మనము ఏది మంచి ఏది చెడు, ఏది ఉపయోగము ఏది ఉపయోగంలో లేదు అనేటువంటి విషయాలను తెలుసుకొని ఒక తెలివిగల స్పష్టమైనటువంటి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటాము, దాన్ని మనము తెలివితేటలు లేదా విజ్డమ్ అంటున్నారు. ఓకేనా? ఈ యొక్క ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వి గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా, నాలెడ్జ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్, విజ్డమ్ ఫ్రమ్ నాలెడ్జ్, ఇవన్నీ కలిస్తేనే మనకి నాలెడ్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రయాంగిల్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డేటా అంటే ఇన్ఫర్మేషన్ రావడానికి మూల కారణం ఏంది? మనం డేటా అన్నాము. డేటా అంటే డేటా ఆర్ ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ డెఫినేషన్. డేటాది డేటమ్ అనేటువంటిది సింగులర్, డేటా అనేటువంటిది ప్లూరల్, కాబట్టి ఆర్ వస్తుంది. డేటా ఆర్ అంటే దత్తాంశాలు అనేటువంటివి ప్యూర్ ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు, ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్. డేటా ఆర్ ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్ వితౌట్ ఎనీ పర్టికులర్ స్ట్రక్చర్, వితౌట్ ఎనీ పర్టిక్యులర్ స్ట్రక్చర్ అంటే ఏది ఒక పర్టికులర్ నిర్మాణం అనేటువంటిది లేదు. ఆర్ ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ అనేటువంటిది లేదు, ఒక నిర్మాణం లేకుండా ఉన్నటువంటి మనకి ఎలాంటి భేషజాలు లేనటువంటి, ఎలాంటి దాంట్లో చేర్పులు మార్పులు లేనటువంటిది. ప్యూర్గా ఉండేది అంటే దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. సింపుల్గా అంటే చూడగానే అర్థమైనటువంటి వాస్తవాలు ఏవైతుంటాయో వాటిని మనము డేటా అనవచ్చు. ఈ డేటానే మనం క్లాసిఫై కనుక చేసినప్పుడు అప్పుడు అది ఇన్ఫర్మేషన్ కింద మారుతుంది. ఈ రెండు డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఇది, తర్వాత డేటా డెఫినేషన్ ఇది. ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్ని, ప్యూర్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్స్ని మనము డేటా అంటాము. అదే డేటా ఆర్గనైజ్డ్గా క్లాసిఫైడ్గా ఉండి ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వారికి యూస్ఫుల్గా ఉన్నట్టయితే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ని మనం అనాలిసిస్ చేస్తే వచ్చేటువంటిదే మనకి నాలెడ్జ్, విజ్ఞానము. ఈ నాలెడ్జ్ ద్వారా మనం ఒక వివేకవంతమైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడేటువంటిది విజ్డము. ఈ యొక్క సీక్వెన్స్ని కంపల్సరీగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ డేటాలో చాలా రకాలు ఉంటాయి. ఏమేమి రకాలు ఉన్నాయో చూద్దాము. డేటాకు సంబంధించి నామినల్ డేటా, నామినల్ డేటా, నామినల్ డేటా అంటే ఇది నామమాత్రంగా ఉండేటువంటిది, సాధారణమైనటువంటి విషయాలు. ఉదాహరణకు జెండర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కలర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని నామినల్ డేటా అంటాము, నామమాత్రపు దత్తాంశము. తర్వాత ఆర్డినల్ డేటా, ఆర్డినల్ ఆర్డర్లో వరుస క్రమంలో ఉండేటువంటిది, అంటే వరుస క్రమాన్ని గురించి చెప్పేది, అంటే గ్రేడ్స్ గురించి కానీ లేకపోతే ర్యాంకుల గురించి కానీ ఏదైనా దత్తాంశం ఉన్నట్టయితే దాన్ని ఆర్డినల్ డేటా అంటున్నాము. తర్వాత ఇంటర్వెల్ డేటా, ఇంటర్వెల్ డేటా అంటే ఉదాహరణకు టెంపరేచర్ స్కేల్కి సంబంధించి ఒక ఒక రోజు ఒక డిగ్రీలో ఒక టైంలో ఇంత డిగ్రీల టెంపరేచర్ ఉంది, తర్వాత ఇంత టెంపరేచర్ ఉంది, తర్వాత ఇంత టెంపరేచర్ ఉంది అని ఒక స్కేల్ పైన మనం మెజర్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్క గంట గ్యాప్ ఇస్తాం, ఒక ఇంటర్వెల్లో ఇస్తాం. ఆ ఇంటర్వెల్లో వచ్చినటువంటి డేటానే మనం ఇంటర్వెల్ డేటా అంటున్నాము. తర్వాత రేషియో డేటా, రేషియో డేటా. రేషియో అంటే నిష్పత్తి, అంటే ఉదాహరణకు మనము వెయిట్ని కిలోస్లో చూస్తాము, పౌండ్స్లో చూస్తాము, వీటి మధ్యలో ఏ రకమైనటువంటి నిష్పత్తి ఉంది, ఇలాంటి దాన్ని మనము రేషియో డేటా అంటాము. అంటే ఇది ఒక క్లాసిఫికేషన్ని మనము నామినల్గా చెప్పుకోవాలి, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. డేటాలో చాలా రకాల డేటాస్ ఉంటాయి. జస్ట్ నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, ఇంటర్వెల్ డేటా అండ్ రేషియో డేటా అనేటువంటి నాలుగు రకాలు ఉన్నాయని మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు.
నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే హౌ టు జనరేట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇన్ఫర్మేషన్ డేటాకి సంబంధించిన బేసిక్స్. ఇక్కడ మనకు అసలు పాయింట్ ఏముంది, ఇన్ఫర్మేషన్ జనరేషన్, అసలు సమాచారం ఏ విధంగా తయారవుతుంది, సమాచారం ఏ విధంగా పుడుతుంది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి పాయింట్ చూస్తే ప్రస్తుతం మనకు తెలిసినటువంటి విధానాలను మనం గమనిస్తే సమాచారం అనేటువంటిది 9 రకాలుగా జనరేట్ అవుతుంది. 9 ఎస్టాబ్లిష్డ్ వేస్ ఉన్నాయి, 9 మార్గాలు ఉన్నాయి. చూద్దాం ఆ మార్గాలు ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సంబంధించినటువంటివి చూస్తే, నెంబర్ 1 అబ్జర్వేషన్. వీటికి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ద నేమ్స్ ఓన్లీ. నెంబర్ 1 అబ్జర్వేషన్, నెంబర్ 2 థాట్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, నెంబర్ 3 ఇమాజినేషన్, ఇమాజినేషన్, నెంబర్ 4 డెలిబరేషన్, డెలిబరేషన్, నెంబర్ 5 ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ఇది 5. 6th ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్పెరిమెంటేషన్, 6th మెథడ్. 7th ఈవెంట్స్, ఈవెంట్స్, 8th ఇవల్యూషన్, ఇవల్యూషన్, 9th డ్రీమ్స్. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి శాస్త్రీయమైన సమాచారం మేరకు డేటా కెన్ బి జనరేటెడ్ ఇన్ 9 వేస్. 9 రకాలుగా మనం సమాచారాన్ని పుట్టించడానికి, సమాచారాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ 9 రకాల మార్గాల లోపలనే దాదాపుగా మనకు ఉన్నటువంటి సమాచార మార్గాలు అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించి ఇంగ్లీష్ పదం, దానికి సంబంధించిన తెలుగు పదం చూద్దాము. అబ్జర్వేషన్ అంటే పరిశీలన, అబ్జర్వేషన్, పరిశీలన. రెండవది థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన పద్ధతి, థాట్ ప్రాసెస్ ఆలోచన పద్ధతి. ఇమాజినేషన్ అంటే ఊహ లేదా కల్పన, ఇమాజినేషన్ ఊహ లేదా కల్పన. డెలిబరేషన్, డెలిబరేషన్ అంటే ఏదైనా ఒక విషయం పైన డీప్గా డిస్కస్ చేస్తూ లేకపోతే ఆ విషయానికి సంబంధించి తార్కికంగా ఆలోచించడం లాంటి ప్రక్రియను మనం డెలిబరేషన్ అనుకోవచ్చు. అంటే మనకి యాక్చువల్గా ఈ థాట్ ప్రాసెస్, ఇమాజినేషను, డెలిబరేషను దాదాపుగా ఒకటే ప్రాసెస్కు సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ వాటి లోపల మనకి కొంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, థాట్ ప్రాసెస్ అంటే నీవు ఒక్కనివే ఒక ఆలోచనను, ఒక ఊహను, ఒక స్పష్టమైనటువంటి పనిని తీసుకొని దాని గురించి ఆలోచించడం నీ యొక్క థాట్ ప్రాసెస్. ఇమాజినేషన్ అంటే కొత్తగా జరిగితే ఏ విధంగా ఉంటుందని ఒక ఊహించడం, ఒక కల్పన చేసుకోవడం. ఇక్కడ డెలిబరేషన్ అంటే ఇతరులు కలిసి ఆలోచించడము, పర్యాలోచన చేయడము, చర్చ చేయడం. ఈ దాదాపుగా ఈ మూడు కూడా మెంటల్ ప్రాసెసెసే. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, దత్తాంశాన్ని ప్రాసెస్ చేయడము, ఇది 5వది. అంటే మనకి ఇచ్చినటువంటి దత్తాంశం నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నాం కదా, ఇదే ఇక్కడ చెప్పుకునేది. ఇన్ఫర్మేషన్ జనరేషన్లో ప్రాసెసింగ్ ఆఫ్ డేటాను, డేటా మనకి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని సరైనటువంటి వేలో ప్రాసెస్ చేస్తే, ఆర్గనైజ్ చేస్తే, క్లాసిఫై చేస్తే వచ్చేదే మనకి సమాచారము. తర్వాత 6th మెథడ్ ఎక్స్పెరిమెంటేషన్, ప్రయోగాత్మకంగా చేయడం, దేనినైనా ప్రయోగాలు చేస్తే వచ్చేటువంటిది. తర్వాత ఈవెంట్స్ అంటే మనకి ఏమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించి నా విషయాన్ని మనము ఒక దగ్గర రాసినప్పుడు వచ్చేదే ఇన్ఫర్మేషన్. తర్వాత ఎవల్యూషన్, ఏదైనా ఒక పరిణామము జరిగినప్పుడు మనకు కనిపించేదే ఎవల్యూషన్, పరిణామము.
తర్వాత డ్రీమ్స్ అంటే మనకు కలలు వస్తున్నాయి, ఆ కలల్లో కూడా మనకి ఎంతో కొంత సమాచారం అనేటువంటిది లభిస్తుంది. ఈ 9 రకాల మార్గాల ద్వారా మనకి సమాచారము లభిస్తుంది. సో ఇక్కడికి ఈ పాయింట్స్ ని నోట్ చేసుకోండి.